దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకనికరము గల మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ వాక్కులను సరాసరి మా హృదయాంతరంగంలోనికి నింపుకొని నీ వాక్కుల ద్వారా ప్రభువ మా జీవితాలను సరిదిద్దుకునే మంచి అవకాశాన్ని మీరు అనుగ్రహించారు. ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు, వాక్యానుసారమైన జీవితం మా పట్ల చూడాలనేది నిశ్చితమైనప్పుడు వాక్యము వినువారు మాత్రమై ఉండి మమ్మలను మేము మోసపరుచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా ఈ మాటలు మా జీవితంలో అప్లై చేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన అని పాద సన్నిధికి చేర్చుకుంటారని తొందరలో రానే ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ప్రార్థించి పెనియమతి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియాతి ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ సమయంలో ఒక అద్భుతమైనటువంటి మాటలు మనం వినటానికి దేవుడు చక్కని అవకాశాన్ని అనుగ్రహించినందుకు ముందుగా తండ్రి అయిన దేవునికి కుమారుడైన క్రీస్తు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి ఉన్న సోదర సోదరిమణులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. దేవుడు గర్భఫలాన్ని ఇవ్వడమే కాదు, ఇచ్చిన గర్భఫలాన్ని కూడా ఎలా పెంచాలో కూడా బైబిల్లో రాయించాడండి. రాయించిన ఒకటే అనుకుంటే పొరపాటు, దేవుడు పిల్లల్ని పెంచాడట. దేవుడు పిల్లల్ని పెంచాడట, అదే చదివింది ఇప్పుడు చెల్లి. ఆకాశమా ఆలకించు భూమి చెవియకు, నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేసి తిని అన్నాడు. నేను పిల్లల్ని పెంచాను, పిల్లల్నే పెంచాను. ఇప్పుడు ఇందుకు దేవుడు పిల్లల్ని ఎలా పెంచాడు? గర్భఫలం ఇచ్చాడు, ఇచ్చి మిమ్మల్ని పెంచమంటున్నాడు కదా. మరి మిమ్మల్ని పెంచమంటున్నప్పుడు దేవుడు పిల్లల్ని ఎలా పెంచాడో అది మనం వెతకాలి, అంతేనా? దేవుడు పిల్లల్ని ఎలా పెంచాడు? ఆయన చెప్తున్నాడు, దానికి సాక్ష్యాలుగా ఎవరిని పెట్టుకున్నాడు? ఆకాశాన్ని భూమిని మాత్రమే సాక్ష్యాలుగా పెట్టుకున్నాడు. పెట్టుకుని అంటున్నాడు, నేను పిల్లల్ని పెంచాను గొప్పవారిగా చేసి తిని, గొప్పవారిగా చేసి తిని అన్నాడంటే. యేసుక్రీస్తుని పెంచింది మరియమ్మ లేకపోతే దేవుడా? పెంచింది ఎవరు? మరియమ్మ అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే సబ్జెక్ట్ మీరు వింటే నిజంగా ఆశ్చర్యపోతారంటే, సమూయేలును కన్నది ఎవరు? హన్న కదా. హన్న కన్నదే. హన్న కనక ముందు బిడ్డలు పుట్టకపోతే ఒక బాధ, బిడ్డలు పుట్టనే తల్లిదండ్రులు చూడండి ఎంత బాధపడతారో తెలుసా? ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు, మొక్కుకుంటారు. ఇంకో బిడ్డ పుట్టినట్టునే నేను మీకు ఇచ్చేస్తాననేసి మొక్కుకుంటారు. చాలా మొక్కుబళ్ళు మొక్కుకుంటారు బిడ్డ పుట్టకముందు. ఎన్నో మొక్కులు మొక్కుకుంటేనే కానీ పుట్టలేదు బిడ్డ అంటారు కూడా. ఇప్పుడు హన్న విషయం కూడా అంతే. అతను ఆమె యొక్క పెనిన్న, ఆమె వైరి అయినటువంటి పెనిన్న చాలా విసిగిస్తుందండి హన్నన్న, చాలా విసిగిస్తుంది పాపం. ఎంత ఇసిగిస్తుంది అంటే నిజంగానే ఏమి చెప్పుకోలేక ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి ఆ తల్లి హన్న చాలా బాధపడుతుందండి. బాధపడి తన బాధ అంతా దేవుడి దగ్గర చెప్పుకుంటుందండి. తన బాధ అంతా దేవుడి దగ్గర చెప్పుకుంటుంది. ఎందుకంటే ఎవరు తీర్చలేని బాధ దేవుడు అనుగ్రహిస్తేనే పిల్లలు పుడతారో ఆ బాధ దేవుడి దగ్గర చెప్పుకుంటుందంట హన్న. మొదటి సమూయేలు, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం మొదటి సమూయేలు 1:10 చూద్దాం. 10వ వచనం,
ఎవరో ఈమె హన్న బహు దుఃఖక్రాంతురాలై వచ్చి ఇంత దుఃఖం ఎందుకు పిల్లలు పుట్టిన వారికి పిల్లల విలువ తెలియదు, కానీ పిల్లలు లేని వారికి పిల్లల విలువ తెలుస్తుందండి కదా. ఇప్పుడు పిల్లలు లేరు, పిల్లలు లేకపోవడం వల్ల గొడ్రాల నానా మాటలు, భయంకరమైన మాటలు. లోకులు ఎటువంటి వాళ్ళు అన్నారో, కాకులు కుక్కలు పందులు. లోకులు ఎటువంటి వాళ్ళు, కాకులు పొడుచుకు తినేస్తారు. ఒకవేళ గొడ్రాలుగా ఉందనుకోండి, గొడ్రాలు అయ్యిందనుకోండి, పొడుచుకు తినేరు. లోకులు కాకులు లాంటి వాళ్ళు విపరీతంగా పొడుచుకు తింటున్నారు, ఈ బాధ అంతా దిగమింగుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళింది, నిశ్చయించుకుంది, దేవుణ్ణి బ్రతిమలాడుకుంటుంది అక్కడ. బహు దుఃఖక్రాంతురాలే యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు, బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలా, ఏ పిల్లడు కావాలంటుందే, ఏ మగపిల్లడే ఎందుకు, ఆడబిడ్డొద్దా, మగబిడ్డ ఎందుకు కావాలంటుంది ఏమండి. ఆమె ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగినటువంటి స్త్రీ అండి, వాక్యం ఎరిగినటువంటి స్త్రీ అండి. మగబిల్లెడ్డ ఎందుకు కావాలంటుంది అంటే, ఆనాడు సరైన సేవకులు లేడప్పుడు, ఆ కాలంలో సరైన సేవకులు లేడు. సేవకుడు ఉన్నాడు ఏలి, వాళ్ళిద్దరు పిల్లలను కూడా సరిగ్గా పెంచలేదు. ఏలి ఉన్నా సరే ఏలి మాత్రం ఇద్దరు పిల్లలను మాత్రం దైవావేశంతో పెంచలేదు, దేవుడికి అనుకూలంగా పెంచలేదు. అది సేవకుడు అవసరం ఇప్పుడు. అందుకనే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క కారణ జన్ములు పుట్టారు. సంసోను ఎందుకు పుట్టించాడు, ఆ సమయంలో ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలీని రక్షించటానికి సంసోను అవసరమైంది. మోషేను పుట్టించాడు, ఐగుప్తులో కఠిన బానిసత్వాన్ని వహిస్తున్నప్పుడు ఆ బానిసత్వము నుండి ఇజ్రాయేలీని విడిపించడానికి మోషే పుట్టాడు. అవునా, యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు చెప్పలే. యేసుక్రీస్తు పాపులను రక్షించేవాడు, ఒకే ఒక్కడు. ఐగుప్తులో బానిసలుగా ఉన్న పర్వాలేదు, ఫిలిస్తీన్ చేతిలో బానిసలుగా ఉన్న పర్వాలేదు, పాపము చేతిలో బానిసత్వంగా ఉండకూడదు. పాపముతో బంధింపబడిన వారందరినీ కూడా విడిపించటానికి క్రీస్తు జన్మ జరిగింది కదా. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, సమూయేలు విషయానికి వస్తున్నాను నేను. ఇప్పుడు గుర్తించింది, సేవకులు లేడు ఇక్కడ. ఇప్పుడు సేవకుడు కావాలి, వాళ్ళందరినీ కూడా సత్య మార్గంలో నడిపించేటువంటి ఒక సేవకుడు కావాలి. ఆ సేవకుడే సమూయేలు. ఇప్పుడు ఈ సమయాల కోసం మొక్కుకుంటుందో చూడండి. ఏమని మొక్కుకుంటుంది, ఆవిడే అడుగుతుంది ఏమని, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. సేవకుడు దేవుని పిల్లలు రక్షించటానికి దేవుడికి అవసరమా ఈవిడికి అవసరమా. దేవుని సేవ చేయడానికి పిల్లోని కంటనంటుంది, ఏ తల్లి అయినా అలా అంటదా. ఇదిగో దేవుని సేవ నిమిత్తం పిల్లోడు కావాలని అడుగుతుందా, ఏమడుగుతుంది, ప్రభువా నాకు బిడ్డను దయచే, ప్రభువా నేను అన్ని ఇంజనీర్గా చూడాలనుకుంటున్నాను, ప్రభువా బిడ్డను దయచే, ప్రభువా. ఎందుకమ్మా బిడ్డ, మా మామగారు అండి, మాకు ఆస్తిని ఇవ్వలేదండి, ఆ బిడ్డ కన్న తర్వాత జుట్టు ఇచ్చుకుని ఆస్తి లా కొత్తాడండి, అందుకు పెట్టండి. ఎందుకమ్మా కుమార్తె,
మా అన్నయ్యకి అబ్బాయి ఉన్నాడంటే అటు పెద్ద పోజు దొబ్బుతున్నాడండి, ఈ పిల్లని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి అటు మొగరంతా తీర్చేస్తాడు. అందుకండి ఈమెమంటుంది ఇక్కడ, నీ సేవ నిమిత్తం నాకు బిడ్డ కావాలి. మగపిల్లను దయచేసి నీ ఎడల మృక్కుంటుంది చూడండి అక్కడ, మగపిల్లను దయచేసి నీ ఎడల అతడి తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక, క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక. ఏమంటుంది? మొక్కుకుంటా ఏమని మొక్కుంటాం? మొక్కుంటే ఏమనుకుంటున్నావు? ఒక ఆయన మొక్కున్నాడంట, ప్రభువా నువ్వు అది పని చేస్తే మా ఆవిడ గుండు కొట్టిస్తాను అన్నాడంట. మొక్కుబడి ఎవరిది? ఈయంది. వ్యాపారంలో నాకు అభివృద్ధి వస్తే మా ఆవిడ ఫుల్గా గుండు కొట్టించేస్తానంటే నువ్వు మొక్కుకోవడం ఏంటి, నేను గుండు కొట్టించుకోవడం ఏంటి అంటదంతా? మొక్కుకుంటుంది ఎవరు? అమ్మ. మొక్కు ఏమని మొక్కుంటుంది? గుండు కొట్టిస్తాను మొక్కుంటుందా? మొక్కుంటుందా? కాదు. పుట్టినది మొదలుకుని తన బతుకు దినములు అన్నీ కూడా క్షౌరపు కత్తి అంటే క్రాఫ్ట్ చేయించుకోవడం. కథన క్రాఫ్ అనేది ఉండదు, అందరిలా ఉండడం, ఒక ప్రత్యేకంగా ఉండడం. అందరిలా క్రాఫ్ట్ చేయించుకోవడానికి, అందరిలో బ్యాగీ ప్యాంట్లు వేసుకోవడానికి, అందరిలో జీన్ ప్యాంట్లు వేసుకోవడానికి ఉండదు అతనికి. ఒక ప్రత్యేకమైన వ్యక్తి. క్షౌరపు కత్తి ఎన్నటికిని ఎన్నటికిని రానియక, వాడు బ్రతుకు దినములన్నీ నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. నీకు నేను అప్పగించేస్తాను, నీ సేవ నిమిత్తం అప్పగించేస్తాను. మీకు బాగా అర్థం కావాలి, మొక్కుబడి చేసుకునేను. ఎమర్జెన్సీ బర్త్ ఇది. ఇదిగో నీ సేవకు ఒక సేవకుడు కావాలి, ఆ సేవకుడు నా గర్భాన పుట్టాలి. అలా నా గర్భాన నువ్వు పుట్టిస్తే నీ పిల్లలు కాయడానికి నీ సేవకే నేను ఇచ్చేస్తాను అన్నదండి. కొంతమంది మొక్కుకుంటారండి, ఏమన్నా తెలుసా, అంటే దేవుడికి అప్పగించేస్తారని మొక్కున్నాననేసి ఆ పిల్లోని తీసుకొచ్చి మొత్తం చర్చిలో పాట పెడతారండి. అక్కడ చర్చిలో దేవుడికి అప్పగించేస్తారని పాస్టర్ గారికి అప్పగించేసాడు అనుకోండి, సపోజ్ పాట కూడా అలా పాడేసుకుంటారు మళ్ళీ 50 రూపాయలకి. 50 అప్పుడు ఆ పిల్లల రేటు ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఎవరు చెప్పాలి? 50 రూపాయలకి మీ పిల్లల్ని ఇచ్చామని మళ్ళీ నీ దగ్గరికి వచ్చి 50 రూపాయలకి ఇచ్చామని ఇచ్చేస్తావేంటి? నా బంగారు కొండ అంటావా? కొండ 50 రూపాయలకి వచ్చేస్తుందా? నువ్వు ముక్కు పొడికి 50 రూపాయలకి ఏమంట మృక్కుకుంది. ఒకనొక సమయంలో దేవునికే సేవకుడు అవసరం వచ్చింది. అప్పుడు ఒక తల్లి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు చూడండి దేవుడు. న్యాయాధిపతులు 13వ అధ్యాయము, న్యాయాధిపతులు 13వ అధ్యాయము తీశారా, 13:2 చూడండి. ఆ కాలంలో దాను వంశస్థుడును జరియా పట్టణస్థుడైన మానోహ అని ఒకడు ఉండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేక ఉండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇప్పుడు ఈ విషయంలో మాత్రం యెహోవా దూతను పంపించాడు ఆ స్త్రీ దగ్గరికి కదా. ఎవరు పంపించాడు? యెహోవా దూతను పంపించాడు. ఇక్కడ హన్నయ యెహోవా యొక్క మందిరానికి వెళ్ళింది. ఈమె నాకు బిడ్డ కావాలని కోరుకోవడానికి వెళ్ళింది. యెహోవా దూత ఎవరి దగ్గరికి వచ్చింది? మానోహ భార్య దగ్గరికి వచ్చింది. రైట్. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీవు కానుపు లేకపోయాను, అయితే నువ్వు గర్భవతివై కుమారుని కందువు, గర్భవతివై నువ్వు కుమారుని కందువు అని దేవుడు చెప్పేస్తున్నాడు. ఈమె అడిగింది, నా కుమారుని దయచేసి నీ సేవకిస్తానని అడిగింది. దేవుడే ఈమెకి ఏం చెప్తున్నాడు దూత ద్వారా? నువ్వు గర్భవతి అవుతావు, కుమారుని కంటావు, కుమారుని కంటావు నువ్వు అని చెప్తున్నాడు. ఈ కుమారుడి విషయానికి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే కానీ మద్యమునే కానీ
త్రాగకుండుము, అపవిత్రమైనదేమియు ముట్టకుండుము. నీవు గర్భవతివే కుమారుని కందువు, అతని తల మీదకి మంగళ కత్తి వెయ్యకూడదు. అతని తల మీదకి ఏమేయకూడదు అంటున్నాడు? ఈ మాట అన్నాకు చెప్పాడు దేవుడు? హన్నాకు చెప్పాడా? హన్నాకు చెప్పకుండా ఏమంటుంది? అతని తల మీదకి ఎన్నటికి మంగళ కత్తి రానియను అంటున్నది. అని జాగ్రత్తగా వినాలండి. ఏమన్నాడు? గర్భవతి కుమారుని కందువు, అతని తల మీదకి నంగల కత్తి రానియకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకుని దేవునికి నాజీరు అన్నాడు. చూసారు అక్కడ ఏమంటున్నాడు? నాజీరు అని ఒకటేసి కిందేమన్నాడు? నాజీరు అన్నాడు, ఒకటేసి కిందేమన్నాడు? నాజీరు అంటే వ్రతము. ఈ వ్రతం కోసం తెలుసా మీకు? వరలక్ష్మి వ్రతం కోసం తెలుసు, తెలుసా? వరలక్ష్మి వ్రతం కోసం తెలుసు, ఆ వ్రతం కోసం తెలుసు, ఈ వ్రతం కోసం తెలుసు, అన్ని వ్రతాల కోసం తెలుసు. కానీ ఈ వ్రతం తెలియదు మనకి. నాజీర్ అంటే ఏంటన్నాను? వ్రతము. ఈ వ్రతము ఎన్ని రోజులు చేయాలి? ఈ వ్రతం అనేది ఎన్ని రోజులు చేయాలి? 40 రోజులా, 2 వారాలా, 3 వారాలా, 4 వారాలా, 2 రోజులా? ఎన్ని రోజులు చూడండి అక్కడ అంటున్నాడు. ఈ వ్రతం ఎన్ని రోజులు చేయ, నాజీరు చెయ్యబడిన వాడై ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షింప మొదలు పెట్టినని ఆమెతో అనగా, ఇది ఎందుకు అంటే, ఈ వ్రతం ఎందుకు అంటే, ఈ వ్రతం ఎందుకు అంటే, ఫిలిస్తీన్ల చేతిలో ఇజ్రాయేలులు బందీలుగా ఉన్నారు. ఈ బందీలుగా ఉన్నవారిని విడిపించాలి అంటే, ఇదిగో అతడు పుట్టినది మొదలుకొని బ్రతుకు దినములన్నీ ఈ వ్రతము చేయాలి. అర్థమవుతుందా? ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షించడానికి ఇంత వ్రతం చేస్తే, పాపపు ఊబిలో నుండి మనల్ని రక్షించాలంటే యేసుక్రీస్తు ఏ వ్రతం చేశాడు చెప్పండి? యేసుక్రీస్తు ఏ వ్రతం చేశాడు తెలుసా? ఆయన మరణించేంత వరకు కూడా, బ్రతుకు దినములన్నీ కూడా, ఒక ప్రత్యేకంగా, అందరితో సమానుడుగా కాదు, అందరితో సమానంగా బ్రతికేవాడు కాదు ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి. అతడు ఒక ప్రత్యేకం, అతడు భోజన పదార్థాలు ప్రత్యేకం, అతడు ఆలోచనలు ప్రత్యేకం, అందరితో పాటు సమానంగా ఉండి అందరితో పాటు తిరిగే వ్యక్తి మాత్రం కాదు ఆ వ్యక్తి. ఇదిగో వ్రతముగా ఇతని చేయించవలసినటువంటి ప్రత్యేకమైనది, ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయేల్ని రక్షించేంత వరకు కూడా ఇతడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసారా ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ వ్రతాలు చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లలరా. నిజం, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి అండి, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ప్రత్యేకించి పెంచాలి ప్రియమైన దేవుని పిల్లలరా వ్యక్తిని. అర్థమవుతుందా? మళ్ళీ సమూయేలు గ్రంథానికి వెళ్ళిపోతాం. సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము, సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. 24వ వచనం, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని, పాలు మాన్పించిందంటే పాలు మాన్పించే సమయానికి ఎంత ఉంటుంది వయసు మీరు చెప్పాలి? లేక పుట్టిన కొడుకు కదా, పిల్లడు అప్పుడే పుట్టాడు అనుకోండి తొండలాగా ఉంటాడండి, ఎత్తుకోవడానికి అంత భయమేస్తా ఉంటుంది. అమ్మైనా కూడా కొంచెం భయంగానే ఎత్తుకుంటుంది కదా. అంటే చిన్న పిల్లడు అనుకోండి, ఆ రోజే పుట్టాడు అనుకోండి, ఎత్తుకోమని అమ్మ ఎవరిని కానీ ఇచ్చారనుకోండి, కొంచెం భయమేస్తుందండి. అప్పుడు ఎలాగ ఎత్తుకోవాలో కూడా చెప్తారు అలా. అదే 3 సంవత్సరాలు వచ్చిందనుకోండి సపోజ్, ఎలా ఉంటుంది? మా పాప లేకుండా ఉండదండి. చిన్నప్పుడు ఎత్తుకోవడానికి, చిన్న పిల్లగా ఉన్నప్పుడు అంటే ఈ పుట్టినప్పుడు ఎత్తుకోవడానికి భయం వేసేది అంటే, 2 సంవత్సరాలు వచ్చేసరికి మా ఇంటికాడ ఉండేది కాదండి. మా ఇంటికాడ లేదు,
చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి 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 అందరి ఇంట్లో తిప్పేస్తా ఉంటారండి. ఎందుకంటే ఆ ముద్దు ముచ్చట తీరాలి. ఆ చిన్న చిన్న చేతులు, ఆ చిన్న చిన్న మాటలు, ఆ చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆనందపడదు. అది నాన్న కాకపోయినా సరే గుండెల మీద వేసుకుని చిప్పుతూ, ఆ గుండెల మీద తన్నించుకుంటూ ఎంత సరదా పడతారు చిన్నపిల్లల విషయంలో చెప్పండి. అదే 2 సంవత్సరాలు 1.5 సంవత్సరం ఇంచుమించి ఆ పిల్ల వయసు ఉందనుకోండి, సపోజ్ ఉదాహరణకి, ఆ పిల్లని చక్కగా ఎత్తుకోవాలనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆ వయసులో అందులో లేక లేక పుట్టిన బిడ్డ, ఆ బిడ్డను ఎక్కడ అప్పగించేసింది అన్న? ఎక్కడికి అప్పగించింది? మనం ఎక్కడ అప్పగిస్తాం చెప్పండి? మనం అప్పడాక అప్పగిస్తాం? మనం అప్పగించేది ఎక్కడ చెప్పాలి? 3 సంవత్సరాల వయసు వచ్చింది అంటే స్కూల్కి అప్పగిస్తాం. స్కూల్కి భయంకరంగా నేర్చుకునేటువంటి దుర్మార్గపు పనులు చేసేటువంటి స్కూల్లో అప్పగిస్తాం మన పిల్లల్ని. కానీ అన్న ఏం చేసింది? ఇదిగో ఈ పిల్లవాడు పాలు మాన్పించేంత వరకు నా దగ్గర ఉంటాడు, పాలు మాన్పించిన తర్వాత దైవ సన్నిధిలో ఉంటాడు. చెప్తుంటాడు ఏమంటుంది సమూయేలు 24 వచనం, పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా, ఆ బాలుని ఎత్తుకుని 3 కోడెలను, తూమడి పిండిని, ద్రాక్షరసపు తిత్తిని తీసుకొని షిలోహులోని దందిరమునకు వచ్చెను. వారు 1 కోడెను వధించి పిల్లవాణిని ఏలి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లెనెను, నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణముతోడు, నీ అద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసి స్త్రీని నేనే ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి నేను ఈ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. బాగా వినాలండి మీరు. ఇప్పుడు ఏలి తన పిల్లల్ని సరిగ్గా పెంచలేదన్నది వాస్తవం. పెంచాడా? ఏలికి 3 కుమారులు ఉన్నారు కదా, ఎంత దుర్మార్గులు వాళ్ళు. అలా తన పిల్లల్నే సక్రమంగా పెంచిన వాడి దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు సమూయేలును అప్పగిస్తున్నది. ఎందుకంటే సమూయేలును అప్పగిస్తున్నప్పుడు హన్న యొక్క విశ్వాసం ఏంటి? ఏలి పెంచుతాడనా, దేవుడు పెంచుతాడనా? రైట్, ఏలి పెంచుతాడనా, దేవుడు పెంచుతాడనా? దేవుడే పెంచుతాడు. అక్కడ దేవుడే పెంచుతాడు సమూయేలుని. చూసారా, దేవుడు పెంచితే ఒక సేవకుడు సమాజానికి కనపడతాడు. మీరు పెంచితే ఒక దుర్మార్గుడు సమాజానికి కనపడతాడు. మీ పెంపకానికి దేవుడి పెంపకానికి అంత తేడా ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా. నిజం. హన్న అనుకుంది, నా బిడ్డ ఈ వాతావరణంలో పెరగకూడదు, నా బిడ్డ ఈ వాతావరణంలో పెరిగితే వాడు కూడా చెడిపోతాడు. వాడు ఏమన్నా మాట చెప్పినా, మొన్న ఈ మధ్యలో చూశానంటే, పేపర్లో ఒక ప్రకటన చూశానంటే నిజంగా కన్నీరు వచ్చేసిందండి. నిజంగా ఆ ప్రకటన చూసేసరికి, ఒక చిన్న అమ్మాయి అండి, 18 సంవత్సరాల చిన్నపిల్ల, చదువుకుంటున్నప్పుడు ఆ కుమార్తె గర్భవతి అయ్యిందంటే. 18 సంవత్సరాల చిన్నపిల్ల గర్భవతి అయ్యింది. తల్లిదండ్రులు వచ్చి ఎంత నీచమైన దానివి నువ్వు, ఎంత భయంకరంగా తల్లి తెగించావే నువ్వు, దుర్మార్గురాలని విపరీతంగా బిడ్డను తిడుతున్నారు. ఇంతకీ ఆ గర్భం ఎలాగొచ్చిందో ఆమెకు కూడా తెలియదు పాపం. చిన్నపిల్ల గర్భం ఎలాగొచ్చిందో ఆమెకు కూడా తెలియదు. తెలియని సమయంలో ఏంటి అందరూ తిడుతున్నారో, ప్రెగ్నెంట్ అంటున్నారో, కడుపు కూడా బయటకు వచ్చేస్తుంది, ఏంటి నా పరిస్థితి అనుకుని ఒకరోజు, ప్రతిరోజు కూడా తమ్ముడిని అక్క పడుకుంటారంట. చిన్నపిల్లలు కదా, అక్క తమ్ముళ్ళు ఇద్దరు కూడా ఒకే రూమ్లో పడుకుంటారండి. తమ్ముడే కదని పక్క పక్కన పడుకున్నప్పుడు తమ్ముడు ఏం చేసేవాడంటే తెలుసా, రోజు తీసుకొచ్చి స్లీపింగ్ టాబ్లెట్లు వేసేవాడటండి. ఆవిడకి స్లీపింగ్ టాబ్లెట్లు అండి. టాబ్లెట్లు వేసిన తర్వాత ఆమె మైకంలో ఉన్నప్పుడు తమ్ముడు విచ్చలవిడిగా ప్రవర్తించడం ప్రారంభించాడట. అసలు ఎలాగొచ్చింది ఇది?
ఇది అందరూ నన్ను తిడుతున్నారు, ఎలాగొచ్చింది ఇది అనేసి ఆమె అనుకున్నప్పుడు ఒకరోజు ఏదో పాలు తీసుకొచ్చి ఇచ్చేసరికి ఆ పాలు తాగినట్లుగా నటించి పడుకుందంట. మళ్ళా మధ్యలో మళ్ళీ తమ్ముడు అలా ప్రవర్తించడం చూసి తట్టుకోలేక తన తమ్ముడిని బయట చెప్పలేక బయటికి వెళ్ళి మేడ నుంచి దూకి చచ్చిపోయిందంటే చూశారా, వాయ వరుసలు మర్చిపోయారు ప్రేమైన దేవుని పిల్లలారా. ఇదిగో చూస్తున్న దృశ్యాలు, చూస్తున్న దృశ్యాలు భయంకరమైన దృశ్యాలండి, భయంకరమైన దృశ్యాలు. తట్టుకోలేక అన్నా చెల్లెని కూడా మర్చిపోతున్నారు, అక్క తమ్ముడిని కూడా మర్చిపోతున్నారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు ప్రేమైన దేవుని పిల్లలారా. ఇలాంటి వాతావరణంలో మన పిల్లలకు బతుకుతే ఎలాగుంటుంది చెప్పండి. ఇది భయంకరమైన వాతావరణం అండి, భయంకరమైన వాతావరణం. ఎక్కడ బాగుంది చెప్పండి ప్రేమైన దేవుని పిల్లలారా? బాలేదు, బాలేదు. బయటికి వెళితే చూస్తున్న దృశ్యాలను బట్టి మన పిల్లలు ఆకర్షితులు అవుతున్నప్పుడు వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోతుందండి. మన పెంపకం ఎంత పాడైపోయిందో చూసారా ప్రేమైన దేవుని పిల్లలారా? నా బిడ్డ ఏమి కాదు, నేను జాగ్రత్తగా చూసుకుంటున్నానని మీరు అనుకుంటారో, కానీ బయటికి వెళితే ఫ్రెండ్స్ ఎంత పాడు చేస్తారో తెలుసా? చిన్నతనము నుండి చెడిపోతున్నారు మన పిల్లలు. ఇలాంటి వాతావరణంలో నా బిడ్డ బతకూడదు. వాడు కారణ జన్ముడు, వాడు కారణ జన్ముడు. ఆ గర్భఫలాన్ని నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చిన ఈ గర్భఫలాన్ని నేను ప్రత్యేకించి పెంచాలి. దైవ సన్నిధిలోనే వాడు బ్రతుకు సాగాలనుకున్నాడు ప్రేమైన దేవుని పిల్లలరా. అన్న ఏం చేస్తుందో తెలుసా? ఈ వాతావరణంలో నా బిడ్డలను పెంచకూడదు. చూశారా ప్రేమైన వాళ్ళరా, కొంతమంది పిల్లలను పెంచుతున్నప్పుడు ఈ వాతావరణంలో నా పిల్లలు ఉండకూడదు. ఇదిగో గొడవలతో, కొట్లాటలతో, కక్షలతో, క్రోధాలతో నిండుకున్నటువంటి ఈ వాతావరణంలో నా పిల్లలు ఉండకూడదు అనుకుంటారండి. కానీ మనం ఏమనుకుంటాం తెలుసా? పిల్లడు పుట్టిన తర్వాత ఒకవేళ తండ్రి ఆస్తి ఇవ్వకపోతే ఒక అతను అంటున్నాడండి, కత్తి తీసుకొచ్చాడండి, తాతను జీవిస్తున్నాడండి. ఒరే పెద్దడైన తర్వాత తాతను దరికెత్తావా? ఎవరిని? ఒరే పెద్దడైన తర్వాత తాతను నరికేస్తావా? నరికేస్తున్నానా? నరికేస్తావా? నరికేయమని చెప్తున్నావా? హంతకుడు అవ్వమని చెప్తున్నావా? పిల్లల పెంపకం పాడైపోయింది ప్రేమైన దేవుని పిల్లలారా. వృద్ధులండి, ముసలి వాళ్ళండి, ముసలోళ్ళండి, పని పాట చేయరండి, ఒక కాలక్షేపంగా పక్కన కూర్చుంటారండి, కూర్చుని పిల్లల్ని కేకేస్తారండి. ఒరే చుట్ట తేరా, తెస్తాడో చుట్ట, చుట్ట తెస్తాడో తెస్తాడో, రోజు తాత తెమ్మన్నాడు. అసలు దీంట్లో ఏ రుచుందని ఒకరోజు వెలిగిస్తాడు. వెలిగించి ఏం చేస్తాడు? రెండు లాగుతాడు. చుట్ట తర్వాత బీడీ, బీడీ తర్వాత సిగరెట్టు, సిగరెట్ తర్వాత మందు, మందు తర్వాత ఇంకా లెక్క చెప్పవసరం లేదు. ఈ వాతావరణంలో మన పిల్లలు బతకాల? ఈ వాతావరణం మన పిల్లలు బాగుపడతారో చెప్పండి ప్రియమైన వాళ్ళరా. బాగుపడరండి. అన్న మంచి నిర్ణయం తీసుకుంది. దేవుడిని ఇచ్చిన గర్భఫలాన్ని ఎవరికి ఇచ్చింది? దేవుడికి ఇచ్చేసిందండి. దేవుడికి ఇస్తూ మాట్లాడుతుంది చూడండి, మంచి మాట మాట్లాడుతుంది. ఇగో కాబట్టి నేను బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, ప్రతిష్ఠించుచున్నాను. బిడ్డ ఎందుకు బతుకుతున్నాడు అంటే నీ పరిచర్య నిమిత్తమే బతుకుతాడిక, నీ కోసమే బతుకుతాడిక. చూసారా, ప్రతిష్ఠించున్నా. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను, చెప్పాను. అమ్మ పిలుస్తుంది, పిలిచి బిడ్డను అప్పగిస్తుంది. ఏమండి, వీడు మీ మాట ఎదురు చెప్పడు అని చెప్తుంది. ఎదురు చెప్పకుండానే ఉంటాడా వాడు? ఎదురు చెప్పకుండా ఉంటాడా? చెప్పేటప్పుడు ఏం చెప్తారు? చాలా ఉన్నతంగా చెప్తారండి. పెళ్లి చూపులకి ఎవరన్నా వచ్చారనుకోండి, సపోజ్ పిల్లోడిని కోసం ఎందుకు చెప్తారండి, మా అబ్బాయి అండి చాలా మంచోడండి మీ దగ్గర, బయట బయట మా అబ్బాయి అంటే అబద్ధం ఆడటమే రాదండి అసలు. వాళ్ళు నిజం అనుకుంటారు, పెళ్లి కుదురు దొరుకులు. అసలు సిగరెట్ ఎప్పుడు నోట్లో పెట్టడండి అన్నది అనుకో, నీ దగ్గర పెట్టడం బయట, నీ దగ్గర తాగడం బయట, చిత్తకుమ్మేడు. ఆ తర్వాత అమ్మ చెప్పిందంతా అబద్ధమే. చూసారా,
దేవుని సేవకిస్తూ దేవుని సేవకుడు దగ్గర మాట్లాడుతుంది అన్న ఏమన్నా తెలుసా? ఈ బతుకు దినములన్నీ ఎందుకంటే ఈ పాలు మాన్పించేలోపు నా బిడ్డకు దేవుని పరిచర్య చేసేసాను. ఇంకో నా ఒడిలో ఉన్నప్పుడే దేవుని కోసం చెప్పేశాను. నా ఒడిలో ఉండగానే దేవుని కోసం ఎన్నో మాటలు చెప్పాను నేను. ఇంకో గర్భంలో పడకముందు చెప్పాను, గర్భంలో పడిన తర్వాత చెప్పాను, గర్భము నుండి భూమి మీదకు వచ్చిన తర్వాత చెప్పాను, ఒడిలో ఉన్నప్పుడు చెప్పాను, పాలు మాన్పించిన తర్వాత పరిచర్యకు వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు. అంటే పాలు మాన్పించిన తర్వాత సేవకుడైన వాడు ఎవరిని చూపించాను? సేవకుడిని ఏమండి, సమ్యేలు కన్నా గొప్పడు ఎవరో తెలుసా? అసలు పుట్టక ముందే సేవకుడైనా అవునా? ఆయన ఎవరో యశగ్రంథం యేసుక్రీస్తుల వారి కోసం మాట్లాడుతున్నాను. యశగ్రంథం తీశారా 9వ అధ్యాయం, యశగ్రంథము 9వ అధ్యాయం 6వచనం చూడండి ఒకసారి. 9:6, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఇది యేసుక్రీస్తుల వారి కోసం మాట్లాడుతున్న మాట అండి. యశగ్రంథం రాసే సమయానికి యేసుక్రీస్తు ఇంకా పుట్టలేదు, భూమి మీదకి రాలేదు. భూమి మీద రాకముందు యేసుక్రీస్తు కోసం ఏం మాట్లాడుతున్నాడు? భూమి మీదకి రాలేదు, మరియమ్మ పుట్టలేదు, మరియమ్మ నాన్నగారు పుట్టలేదు, మరియమ్మ అమ్మగారు పుట్టలేదు, మరియమ్మ తాతగారు పుట్టలేదు, ముత్తాత పుట్టలేదు. అవునా? పుట్టకముందు యెషయా గ్రంథంలో ప్రవచిస్తున్నాడు ఏమని? ఏలయనగా మనకు శిశువు పుట్టాడు. ఎవరికి పుట్టాడు? ఏలయనగా మనకు ఎవరికే మనకు అంటున్నాడు చూసారా? అంత అద్భుతమైన మాట అండి. మనకని ఎందుకు అన్నాడో తెలుసా? జ్యేష్ఠపుత్రుడు ఏం చేస్తాడట? పెద్ద కుమారుడు తలకార కొవ్వరి పెట్టేది ఎవరో? పెద్ద కొడుకే తలకడ కొరు పెట్టేది ఎవరు అంటున్నాడు? పెద్ద కొడుకుని ఏం అనకూడదమ్మా, ఎందుకంటే చచ్చిన తర్వాత తలకడ కొరువు పెట్టేది ఆడే, తల గురువు పెట్టేది ఆడే అంటారు లేదా? అయ్యా మీ కొడుకు కోసం మాట్లాడతలేదు, ఈ కొడుకు కోసం మాట్లాడుతున్నాడు. ఏ కొడుకు? దేవుని కొడుకు. అర్థమవుతుందా? నీ కొడుకు అయితే చావవసరం లేదు, ముందే కొరు పెట్టేస్తాను నీకు. ఈ కొడుకు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన ఎవరో? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడెను. ఆయనకేమని పేరు పెడతారట? సమాధానకర్తయను అధిపతి అనలేదా? అధిపతి పేరు పెట్టేవాడు ఒకడు ఉండాలా? పేరు పెట్టేవాడు ఒకడు ఉండాలా లేదా చెప్పాలి? ఏమేం పేర్లు పెడతారు? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయనకి పెట్టే పేర్లు ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరుడు ఎవరు? యేసుక్రీస్తుల వారు ఎవరు? ఆశ్చర్యకరుడు. చనిపోయి 3 దినాలు అయిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, సమాధిలో కుళ్ళుపోయింది అనేసి వదిలేసి పేత వస్త్రాలు కట్టిన తర్వాత ఆశ్చర్యాన్ని చూస్తారు వీరని సమాధి దగ్గరికి వెళ్ళి లాజరు లే అన్నాడంతే వచ్చేసాడు. ఆశ్చర్యకరుడు కాదా? అని ఎవరు పేరు పెట్టారు? ఆయన ఆశ్చర్య కార్యాన్ని చూసిన తర్వాత ఎవరు పేరు పెట్టారు? మనమే. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యులకు తండ్రి, సమాధాన కర్త అని అతనికి పేరు పెట్టబడెను. చాలా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో సమ్యేలు జీవితంలో ఆలోచించుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, అతని గురించి ఎన్ని మాటలండి, చక్కని మాటలు. సేవకుడు అవసరమైన సమయంలో సేవకుడు కోరుకుంది అన్న చెబుతుంది చూడండి. మళ్ళీ ఎదురుకొచ్చేది యెషయా గ్రంథం, క్షమించండి, సమ్యేలు గ్రంథం, మొదటి సమ్యేలు తీశారా? మొదటి సమ్యేలు 1వ అధ్యాయము
మొదటి సమూయేలు 1వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కుకొనెను. యెహోవాకు అక్కడనే మొక్కుకొను. బెడ్నిచ్చేసిందా ఇచ్చిందా, లేకపోతే తోక వేసి మళ్ళీ తీసుకెళ్ళిపోయిందా, 50 రూపాయలు ఇచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోయిందా, పాట పెట్టేసి తీసుకెళ్ళిపోయిందా చెప్పండి. పాట పెట్టేసి బాబు పాస్టర్ గారు మరి దేవుడు మొక్కుకున్నాను నేను, మరి నువ్వు 1016 ఇచ్చేస్తారు బాబు, మళ్ళీ నా బిడ్డ నాకు ఇచ్చే బాబు, పాట పెట్టు బాబు, 1016 కన్నా ఎక్కువ ఎవరికి కూడా పెట్టకు బాబు, అంటే పక్కలో కొంచెం ఉరుకొలిపి రే 2000 పెట్టరా ఈ పిల్లలు తీసుకెళ్ళిపోవాలి వాళ్ళకి సపోజ్ ఉదాహరణకి. అప్పుడు అమ్మ నాన్న ఎవరు వెనకాల వెళ్తారు 2000తో పాడుకుంటున్నవాడు వెళ్ళిపోతాడు. నీ కొడుకు ఖరీదంట 50 రూపాయల తీసుకెళ్ళిపోలేదండి, అక్కడే వదిలేసిందండి. వదిలేసి ఒక కీర్తన రచించి చూడండి, అద్భుతమైన కీర్తన అండి, పాట అండి, మంచి పాట రచించి చూడండి అక్కడ. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగా, నేను నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది, యెహోవాయందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. కీర్తనలో మాట్లాడుతుంది, నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. ఎప్పుడు సంతోషించుచున్నది? ఇదిగో నువ్వు, నిన్ను నేను బిడ్డను అడిగాను, నిన్ను నేను గర్భఫలాన్ని అడిగాను, నీవు ఇచ్చిన ఈ గర్భఫలాన్ని నీ సన్నిధిలో వదిలేయడం నాకు ఆనందం, నీ సన్నిధిలో వదిలేయడం నాకు ఆనందం, నాకు ఆనందం. ఇప్పుడు నన్ను ఎవరు కొట్టాలనరు, ఎందుకంటే నాకు ఒక బిడ్డ ఉన్నాడు. నా బిడ్డ ఎక్కడున్నాడు అనుకుంటున్నారు? ఇగో యెహోవా సన్నిధిలో దేవుని పరిచర్య చేయడానికి ఆ బిడ్డను అప్పగించేసిన నేను గొడ్రాలను కాదు, నేను మాత్రం తల్లిని. చూశారా, హాస్టల్లో నిర్దాక్షిణ్యంగా అప్పగించేస్తారే, స్కూల్కి వెళ్ళిన తర్వాత పొద్దున్న 8 గంటలకు తీసుకెళ్ళిపోయి ఆ సింపుర్ చుట్టు దువ్వేసేవి నిర్దాక్షిణ్యంగా అప్పగించేస్తారే, సాయంత్రం వరకు వెళ్ళరే, సాయంత్రం వరకు వెళ్ళి కనీసం అని చూడరే, మీరు ఎందుకు అప్పగెత్తున్నారో తెలుసా, మీరు ఎందుకు అప్పగెత్తున్నారు? ఆడు బాగుపడాలని కాదు, ఆడు అల్లరి తట్టుకోలేక ఇంటికాడ ఉన్నాడు అనుకో, సీరియల్ చూడనీడు, ఆడికో చాలు కావాలి, నీకో చాలు కావాలి, ఆడికేమో రింగ్ రింగ్ డ్యాన్సులు కావాలి, నీకేమో సీరియల్లోనేమో మొగలు రేకులు కావాలి. అప్పుడు అలా ఆయన వచ్చిన అంటాడు అనమాట, ఈడు అంత మాడు సినిమాలు చూస్తున్నాడు అండి బాబు అంటాడు, అని తట్టుకోలేక ఇద్దరు పిల్లల్నే తట్టుకోలేక ఇద్దరు పిల్లల్ని పెంచలేక చేతులు ఎత్తేస్తున్నారు. దేవుడికి ఎంతమంది పిల్లలు కావాలని కోరుకున్నాడు, ఎంతమంది పిల్లల్ని ఓర్చుకుంటున్నారు? ఇప్పుడు బొమ్మ కొనిచ్చారనుకోండి సపోజు, బొమ్మకి 10 నిమిషాల తర్వాత మొత్తం ఏ పాటుగా పాట ఎడగొట్టేశారనుకోండి సపోజు, ఏమంటావు నాన్న, ఇంకో నాన్న ఇంకో పెద్ద విమానం లాంటిది 2000 రూపాయలు తీసుకొచ్చి కొనిస్తున్నాను నాన్న, అది కూడా ఎరగొట్టేనాన్న అంటావా, డెప్ప మీద వేస్తావు అవునా? ఏమండి, దేవుడు చేసిన ఎన్ని వస్తువులు పాడు చేసాడండి మనిషి, భూమిని ఇచ్చాడు భూమిని పాడు చేసేసాడు, కాయగూరలు ఇచ్చాడు కాయగూరలు పాడు చేసేసాడు, ఫలవంతమైన భరితలన్నీ ఇచ్చాడు అన్నీ పాడు చేసేసాడు, అయినా నొచ్చుకుంటున్నాడా దేవుడు, అయినా బాధపడుతున్నాడా చెప్పండి? ఇంకా కావాలా తీసుకో, నువ్వెన్ని పాడు చేసుకుంటా పాడు చేసుకుంటున్నాడండి. ప్రేమ అండి, చూసారా ప్రేమ, ఓర్చుకుంటున్నాడు ఆయన, ఓర్చుకున్నాడు పిల్లలు గనుకే ఓర్చుకుంటున్నాడు దేవుడు. మీరు ఎలాగైనా పూర్వపు స్థితిలోకి తీసుకెళ్ళాలి, మిమ్మల్ని పరలోకానికి తీసుకువెళ్ళాలని ఓర్చుకుంటున్నాడండి పరమాత్ముడు. నిజం, ఇదిగో ఎవరికి అప్పగించేసింది? యెహోవా సన్నిధిలో అప్పగించేసింది. మీ పిల్లల్ని అప్పగిస్తారా చెప్పండి, అలాగా సండే స్కూల్కే రానీరు, పిల్లలకు పాటలు చెప్తావమ్మా, పంపించండమ్మా మంచి పాటలు అమ్మా, మీ పిల్లలు బాగుపడతారమ్మా, రేపు పొద్దున పెద్ద అయిన తర్వాత మీ పిల్లల్ని ప్రేమిస్తారమ్మా. వద్దు బాబు, అలాంటిది అస్సలు వద్దు బాబు. మా పిల్లలకి ఏం కావాలో తెలుసా? మా పిల్లలు మా ఇంటికాడే ఉండాలి,
మా పిల్లలకు మేమేమి నేర్పిస్తామో తెలుసా? పద్దులుడు ఎవరైనా వచ్చారనుకో, సపోజ్ ఒరే లేడని చెప్పరా, చెప్పు లేడని చెప్పమంటావా? చెప్పమంటాడు. రెండు రోజు పద్దులోడు వచ్చారనుకో, నువ్వు చెప్పవసరం అబద్ధం చెప్పమని. వాడు ఇంకా పెద్ద అబద్ధం ఆడేస్తాడు. ఏమండి రెడ్డి గారు, మా అమ్మ లేదండి. చూసారు అంత పెద్ద అబద్ధమా? ఆడు చివరికి ఏమైపోతాడో తెలుసా? పెద్దోడు అయిన తర్వాత అలా ఆవిడే ఆయన మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంట్లోనే. అమ్మ పాప అన్నం లేక అబద్ధం ఆడమని చెప్పింది చూడు అమ్మ, ముసలిదైపోద్ది కదా. ముసలిదైపోయిన అమ్మ ఏం చేస్తుందంటే నడ్డుకుంటూ వస్తుందండి. వచ్చినప్పుడు ఆడేమంటాడో తెలుసా? ఓలే మా అమ్మ వస్తుంది, మా అమ్మకి నేను లేనని చెప్పు అంటాడు. నువ్వు నేర్పించిందే కదా, బాగుందప్పుడు నువ్వు నేర్పించి రిటర్న్ రాదనుకుంటున్నావా? తాతను కొట్టు అన్నావు, తాతను కొట్టడం తర్వాత పెద్ద అయిన తర్వాత నిన్నే కొడతాడు. వాడేం చేస్తాడు? మళ్ళీ ఆడు కొడుకుడికి కాకేసి తాతను కొట్టమంటాడు. బిలు ఉందే ఇలాగే పెంచడం పిల్లల్ని. ఇగో యెహోవా సన్నిధిని అప్పగించిన తర్వాత సంతోషిస్తుంది తల్లి. యెహోవా యందు నా హృదయము సంతోషించుచున్నది అన్నదండి, సంతోషించుచున్నది అన్నదండి. ఇగో యెహోవా సన్నిధిలో ఎలా బతికాడో తెలుసా? చూడండి అక్కడ మళ్ళీ అదే మొదటి సమూయేల గ్రంథం 2:11. తర్వాత ఎల్కానా రమాలోని తన ఇంటికి వెళ్ళి పోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇంకో దేవాలయం ఉంది, దేవాలయంలో ప్రతిరోజు తడిగొట్టేటడం, ప్రతిరోజు అర్థం కావాలి. పాస్టర్ గారు ఏం చేస్తారో తెలుసా? ఒరే నువ్వు నా కొడుకువి, పాస్టర్ గారి తర్వాత పాటర్ గారివి, నువ్వేంట్రా తడిగొట్టడానికి బోలు మంది సంఘస్థులు ఉన్నారు అంటారా? అంట కొడుకుని సంఘస్థులతో సమానంగా చూస్తాడా? చూడ్డా, ఒక ప్రత్యేకత వాడికి, ప్రత్యేకత. వాడేమంటాడు తెలుసా? మా నాన్న పాస్టర్ పోయ్ అని ఈడు ఒక రెండు డైలాగులు వేస్తాడు. సరే ఒక ఇన్స్పెక్టర్ అనుకోండి, ఇన్స్పెక్టర్ అయితే ఏం చేస్తాడో కొడుకుని ఎలా చూస్తాడో? ఒరే నువ్వు అందరిలో ఒకడు కాదురా, నువ్వు ఆడ్రే. వాడు అదే థియరీలో బతుకుతూ ఉంటాడండి, అదే థియరీ. బయటికి వెళ్ళాడనుకో, మా నాన్న ఎవరో తెలుసా? ఏ ఇన్స్పెక్టర్ అంటాడు అంతే. దొంగతనం చేస్తాడు, మా బాబు ఉన్నారా పర్వాలేదురా, మా బాబే కదరా పోలీస్ స్టేషన్ నుంచి బయట తీసుకొచ్చేది, ఆయన అరెస్ట్ చేస్తాడు ఆయన తీసుకొచ్చేస్తాడు, ప్రాబ్లం లేదురా అంటాడండి. కానీ హన్న తన కుమారుడు దాసుడుగా ఇచ్చేసింది. దేవుడు తన కుమారుణ్ణి ఎలా పంపించాడు? ఆయన హోదాతో పంపిస్తే, ఒంటి నిండా బంగారం వేసేసినా సరే ఆయన హోదాకు తగినటువంటిది కాదు. అది ఒళ్ళంతా వజ్రవైడీరాలు వేసేసినా సరే ఆయనకు హోదాకు తగినది కాదు. అది యేసుక్రీస్తు ఎలాగొచ్చాడు చెప్పండి? ఏమండి ఒక కానిస్టేబుల్ కొడుకుని చూడండి, ఈరోజు ఆయనకి ఎంత అంగామా, ఎంత బిల్డప్. ఈ మెల్లో రెండు చైళ్ళు, ఈ చేతికి నాలుగు ఉంగరాలు. మా నాన్న ఎవరనుకుంటున్నావు? ఇదిగో కోటీశ్వరుడు. కానీ యేసుక్రీస్తు విషయానికి వస్తే, యేసుక్రీస్తు కూడా మనకలాగే అన్ని ఆభరణాలు ధరించుకుని వచ్చాడు అంటే, అసలు ఆభరణాలన్నీ వేసుకోవడానికి ఒంటి మీద స్థలం ఉంటుందా? కానీ అలా రాలేదు. దాసుడు చూసారా? మన పిల్లలను దాసులుగా చూడడానికి మనం ఇష్టపడాం, యజమానులుగా చూడడానికి మనం ఇష్టపడతాం. కానీ దేవుడు కుమారుని ఎలా చూశాడు? దాసుడు చూశారా? ప్రియమైన దేవుని పిల్లలు అక్కడ చెప్తున్నాడు, ఒక దాసుడుగా సేవ చేస్తున్నాడు అక్కడ. ఎవరో
దాసుడిగా తగ్గింపు జీవితముతో తన హోదాను పక్కన పెట్టి నువ్వు ఇన్స్పెక్టర్ అయినా, నువ్వు బీటెక్ అయినా, ఎంటెక్ అయినా, ఏ టెక్ అయినా, ఎంత పెద్దవాడవైనా సరే దైవ సన్నిధికి వచ్చేసరికి చీపురుచుకుని తొడవలసిందే. అదే పెద్ద భాగ్యం నీకు. అలా లేదని నేను బీటెక్ అన్నాను అన్నావు అనుకో, సపోజ్ ఈ బీటెక్లు హైటెక్లు అన్నీ కూడా పరలోకంలో సరిపోవు, అంతేనా? ఏ టెక్ అయినా నువ్వు ఇక్కడ ఇక్కడ టెక్ అవ్వాలి. సన్నిధి దగ్గరికి వచ్చేసరికి నీ యొక్క స్థితి ఏంటి? దేవుడు ఏ నిర్ణయించాడు, ఆ నిర్ణయించి తీసుకోవాలి. కావండి ఎక్కడైనా పోజ్ అయ్యి, దేవుని దగ్గర మాత్రం పోజ్ అయ్యక. ఎక్కడైనా పెద్దోడు అయి ఉండొచ్చు, ఎవరైనా నువ్వు పెద్దగా గుర్తించవచ్చు, కానీ దేవుని విషయానికి వచ్చేసరికి తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమనుంది? తగ్గించుకోమన్నాడా, హెచ్చించుకోమన్నాడా? ఆ హెచ్చించుకున్న వాళ్ళు ఆల్రెడీ పాతాళానికి సిద్ధంగా ఉన్నారు. యేసుప్రభు ఏమన్నాడు? తగ్గించుకున్నాడా, హెచ్చించుకున్నాడా? అంటే శిష్యులు పాదాలకు అడిగాడండి ప్రభు. అంతకంటే తగ్గింపు ఏముంటుంది చెప్పండి? ఎవరో తెలుసా, పరలోకము నుండి వచ్చిన పరమాత్ముడు అండి యేసుప్రభు వారు. తగ్గింపు జీవితం దేవుని పెంపకం. అర్థమవుతుందా? తగ్గింపు జీవితంతో ఇదో అప్పగించాడు. అయితే ఆ బాలుడు, ఆ బాలుడు 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం, అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బాలుడుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు? పరిచర్యలో ఉన్నాడు. పెద్దవాడైనా పరిచర్యలో ఉన్నాడు. చనిపోయేంత వరకు పరిచర్య చేశాడు తప్ప పరిచర్య చేయించుకోలేదు. చూసారా, ప్రారంభంలో నేను వాకింగ్ తెలియకి వచ్చానండి. ఒకసారి ఓ పాస్టర్ గారు అన్నారు, ఒరే నేను పెద్ద పాస్టర్ గారికి కాలు నొక్కువని రా. అప్పుడు నేనేం చేయమని, నన్ను కాలు నొక్కమని. ఇప్పుడు నా అమ్మగారి దగ్గరికి వెళ్తే నేనే ఇంతకుముందు పాస్టర్ గారి ఇక్కడ అంట్లు తోమివ్వండమ్మా, నువ్వేం చేయాలి ఇప్పుడు? మా అంట్లు తోమాలి, మా బట్టలు ఉతకాలి, మాకు పని మనుషులా రావాలా? ఎక్కడ తగ్గించుకుంటున్నారు చెప్పండి? ఏమండి, మీకు సేవ చేయడానికి దేవుడు నిర్ణయింపబడిన పరిచారకులైన వారు మీతో పరిచర్య చేయించుకుంటున్నారంటే ఎంత సిగ్గుసేటండి. దేవుని వాక్యమే చెప్తున్నారు కదండి, మా అయ్యగారే కదండి అని మీరు అనుకుంటున్నారు. కానండి చివరికి మిమ్మల్ని ఎలా చూస్తున్నారో తెలుసా? అలా పరిచారకుల గురిందనే చూస్తున్నారు. నా కొడుకే పాస్టర్ అవ్వాలి, మీరందరూ ఎవరు? ఒకప్పుడు నా దగ్గర ఎలాగైతే మీరు పరిచర్య చేశారో నా కొడుకు దగ్గర కూడా మీరు అలా రాలేదండి ప్రభు. హన్నా తన కుమారుని పరిచారకు వచ్చేసింది తెలుసా? యేసుక్రీస్తుని విషయానికి వెళ్దామండి, ఒక్కసారి వెళ్దామండి, ఎందుకంటే ఇది చాలా అవసరం. బాల్యములో ఎదుగుతున్నప్పుడు, బాల్యములో ఎదుగుతున్నప్పుడు ఎలాగున్నాడో తెలుసా? ఒదిగున్నాడు ప్రభు. మన వాళ్ళు కొంతమంది ఉంటారండి, రెండే రెండు సబ్జెక్టులు వస్తే చాలండి నా అంతటోరు లేడంటాడండి. ఎవడ మాట అంటాం? ప్రారంభంలో మేము అలాగ ఉండేవాళ్ళం, ఉద్రేక పడిపోయే వాళ్ళం, దేవుణ్ణి నెగ్గించేయాలనుకునే వాళ్ళం, వెళ్ళిపోయి వాదాలు పెట్టేసుకునే వాళ్ళం. నీ తప్పు, నీ తప్పు, నీ తప్పు, నీ తప్పు, 10 మంది తప్పు అనేసరికి అందరూ కలిపి మా తప్పు అన్నారు. ఇప్పుడు ఏం చెప్తావు, ఏం చెప్తావు ఇప్పుడు? ఆ 10 మందిని దూరం చేసుకుని ఏం చేస్తావు నువ్వు? అంటే 10 మందితో 10 మందిలా ఉండాలంటావా? కాదయ్యా, కాదు. 10 మందిలో 10 మందిలా ఉండమంటలేదు. తగ్గింపు జీవితం. వారికి తెలియదు వాక్యం, తెలియదు వాక్యము, తెలియక అపరాధం చేస్తున్నారు. క్షమించు, క్షమించు. వాళ్ళకు వాక్యం తెలిసి చేస్తలేదు, వాక్యము తెలియక చేస్తున్నారు. గనుక యేసుక్రీస్తును సిలివేసిన తర్వాతే ఇదిగో తండ్రి వీరు ఎరుగక, వీరు ఎరుగక ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. వీరు ఎరుగక చూసారా, ఎరుగరు కనుక క్షమించు, ఓర్చుకో. వాళ్ళు మారేంత వరకు ఓర్చుకో, వాళ్ళు మారేంత వరకు ఓర్చుకో. ఒక విషయం చెప్పనా, అపోస్తలుడైన పౌలు విషయానికి వచ్చామనుకోండి. ఉదాహరణకి పౌలు గారు ఒక ప్రాంతానికి సువార్తను ప్రకటించడానికి వెళ్ళాడండి. సువార్తను ప్రకటించి వెళ్ళేసరికి ఆ ఊరంతా విగ్రహాలతో నిండిపోయి ఉన్నాయండి. ఊరన్నీ విగ్రహాలతో నిండిపోయి ఉన్నాయండి. విగ్రహాలతో నిండిపోయిన తర్వాత
అన్ని విగ్రహాలకు కూడా పూజలు చేస్తున్నారో, ఏమో ఎవరో తెలియని దేవుడు ఉంటే ఆ దేవుడికి పూజ చేయకపోతే ఆయన కోపగించుకుంటాడని తెలియని దేవునికి అని పెట్టారండి అక్కడ పౌలు గారికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు విగ్రహారాధికులు, మీరు మూర్ఖులు, మీరు దుర్మార్గులు, మీరు పాపం చేస్తారో, మీ విగ్రహాలన్నీ దెయ్యాలు అన్నారు అనుకో, పౌలు రానిస్తారా చెప్పండి? పౌలు అసలు ఆ ఊర్లో అడుగు పెట్టనిస్తారా? పెట్టనీయరు. అప్పుడు చాలా వరకు కూడా ప్రేమతో ఆలోచించాడు, వివేకాన్ని కలిగి ఉన్నాడు. తెలియబడని దేవుడని మీరు అన్నారు చూడు, ఆ తెలియబడని దేవుడే నన్ను పంపించాడు, ఆయన ఈయన అని చూపించాడండి. ఎంత జ్ఞానంతో, నిజంగా ఎంత అనుభవంతో చెప్పాడండి. వారు తెలియక విగ్రహారాధన చేస్తున్నారు. విగ్రహారాధన చేస్తే, వాళ్ళు తెలియక విగ్రహార్థన చేస్తే వాళ్ళని తిట్టలేదు, వాళ్ళని దూషించలేదు, చాలా తెలివిగా సువార్తలోకి తీసుకొచ్చాడు. తెలియక చేస్తున్నారయ్యా, ఓపిక పట్టు. ఇగో తెలియక చేస్తున్నప్పుడు ఓపిక పట్టు. ఓపిక లేకపోతే నువ్వు ఎవరిని మార్చలేవు. ఓపిక ఉండాలి. ఇదిగో వాళ్ళు చేస్తున్నది ఓపికతో సహించి దేవునికి మొరపెట్టు ఒకసారి. చాలామంది మారుతారండి. ఎప్పటికప్పుడు మీరు చేస్తుంది తప్పు, మీరు చేస్తుంది తప్పు, మీరు చేస్తుంది తప్పు అంటే తప్పు 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 అన్న, నువ్వు కరెక్టా చెప్పండి? ఒకవేళ ఒక వ్యక్తి సారా తాగుతున్నాడు అనుకోండి, తాగుతున్నావు పదేం అన్నాడు అనుకోండి సపోజ్, అడు ఏం చేస్తాడు? అదే తాగుతే ఏం చేస్తారని అంటాడు. ఇప్పుడు ఏం చేస్తావు? అని మార్చడానికి వచ్చి అది ఒక మీద ఏలెత్తి తాగుతున్నావు అంటే ఏం చేస్తాడు? ముందు మంచి సబ్జెక్టులు చెప్తానండి, మంచి సబ్జెక్టులు. ఏమండి, ఒక ఆవిడ కొత్తగా మారిందండి. మారిన తర్వాత చర్చ్కి వచ్చిందండి. చర్చ్కి వస్తేనేమో చర్చ్ లోపలేమో పాస్టర్ గారు బొట్టెట్టుకుంటా ఒప్పుకోవడం, చర్చ్ లోపలేమో ఒప్పుకోవడం, బొట్టెట్టుకుంటా ఒప్పుకోవడం, చర్చ్ బయట భర్త బొట్టెట్టుకోపోతే ఒప్పుకోవడం, ఈయనేమో ఎట్టుకుంటే ఒప్పుకోవడం, ఆయన ఎట్టుకోకపోతే ఒప్పుకోవడం. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? చర్చికి వచ్చింది, పాపం కొత్తగా మారింది, భర్తకి ఇష్టం లేకపోయినా చర్చికి వచ్చింది. ఇప్పుడు బొట్టు తీసింది, ఆ చర్చి గోడ కంటించింది, చర్చిలోకి వచ్చింది. వచ్చిన తర్వాత చర్చి అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు ఆ బొట్టు తీసుకుంది, మళ్ళీ నుదుటి కంటుకుంది, ఇంటికి వెళ్ళిపోయింది. ఇది పాస్టర్ గారు చేశారు, వాళ్ళ ఇంటికారు కోటం పెట్టుకున్నారు. నువ్వు బొట్టెట్టుకున్నావు, నువ్వు పాపాత్మరావు, నువ్వు బొట్టెట్టుకున్నావు, నువ్వు దెయ్యానివి, నువ్వు బొట్టెట్టుకున్నావు, దుర్మార్గురాలు అన్నాడు అంతే. అలా అప్పుడు ఏం చేశాడో తెలుసా? మా ఆవిడెట్టుకుంటా నువ్వు అలాగన్నావు అనేసి ఆయన ఏం చేశాడో తెలుసా? ఎంత కుక్కం బొట్టెట్టుకుని ఇప్పుడు ఏం చేద్దాం చూడరా అన్నాడు. చూశారా? అసలు బొట్టెట్టుకోదని యేసుప్రభు ఎక్కడైనా చెప్పాడా? ఎట్టుకోదని చెప్పాడా? ఎట్టుకోపోనేది నీ ఇష్టం అంతేనా? ఎట్టుకోపో. ఒక ఆవిడ అంటుంది, ఏమండి బొట్టెట్టుకో, ఎందుకు ఎట్టుకోమ్మా అని అడుగుతుంటే అంటుంది, అంటే క్రైస్తవులని తెలియాలి కదండి, అందుకు బొట్టెట్టుకోలేదండి అన్నదండి. మంచిదమ్మా. మరి మగోళ్ళు క్రైస్తవులని తెలియాలండి. ఇప్పుడు ఏం చేద్దాం? అరగుండు కొడదావా? కొంచెం విచిత్రంగా ఉంటాయండి, ఎందుకంటే సత్యాన్ని దాచేశారు ప్రియమైన. ఏమండి, పువ్వులిచ్చింది ఆయనే కదండి, పువ్వులిచ్చింది ఆయననా? పువ్వులు ఇచ్చి ఆ పువ్వులు పెట్టుకోమొద్దు అని చెప్తాడు దేవుడు. చెప్పండి. ఏమండి, ఒక బిడ్డ అందంగా తయారైతే తండ్రికి సంతోషం కదండి, సంతోషమా కదా? సంతోషం. ఏమండి, ఇప్పుడు అయ్యిట్ల కోసం ఎందుకు చెప్తున్నావు అంతమాటని? అంతమాట దానికోసం ఎందుకు చెప్తున్నావు నువ్వు? చూసారా ఎందుకు చెప్తున్నాడు అంటే, సత్యాన్ని అంగీకరించకుండా దెయ్యం నిన్ను ట్రాక్ తప్పించింది. వాళ్ళకు తెలీదు, తెలియక పాపం చేస్తున్నప్పుడు ఒకేసారి ఖండితంగా చెప్పేసామనుకో, మరుసటి వారం నువ్వు రావద్దు బాబు, ఇంకొకళ్ళు పెట్టుకుంటామంట. రావద్దు అంటారని భయపడతలేదు, మీ ఆత్మలు ఏమైపోతాయని బాధపడుతున్నావు. అర్థమవుతుందా?
దేవుడు ఎక్కడో దగ్గర సువార్త ఏర్పాటు చేస్తాడు. కానీ మీ ఆత్మలకు ఎవరు ఉత్తరవాదులు? ఎవరో నీ ఎదుటి ఉంచాడు. నీకున్న జ్ఞానము చేత వారిని నువ్వు భయపెట్టేశావు. యేసుక్రీస్తు విషయానికి వద్దారండి, చూడండి ఒకసారి యేసుక్రీస్తు విషయానికి వద్దాం. లోక సువార్త, లోకగరాసు సువార్త చూడండి ఒకసారి. ఇవాళ ఉంది అక్కడ లోకాగారు రాసిన సువార్త 2వ అధ్యాయము, లోకాగారు రాసిన సువార్త 2వ అధ్యాయము 40వ వచనం, 40వ వచనం. ఇది యేసుక్రీస్తు వారి కోసం చెప్తున్నా. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, జ్ఞానముతో నిండుకొనుచు. ఇదిగో ఎదుగుతున్నాడు, జ్ఞానముతో నిండుకొనుతున్నాడు, ఎదుగుతున్నాడు జ్ఞానముతో నిండుకొనుచు. చూసారా, జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. దేవుని దయ ఆయన మీద ఉండెను. 52వ వచనం చూడండి ఒకసారి ప్లీజ్. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును, మనుషుల దయందును. ఇదేటండి మనుషుల దయ ఎందుకు మనకే అంటారా? మనుషుల దయ ఎందుకండి మనకే? దేవుని దయ ఉంటే చాలు అంటారా? మరి యేసెందుకు ప్రత్యేకించి మనుషుల దయందును అంటున్నాడు? మనుషుల దయ అంటే అర్థమేటో తెలుసా? దేవుని పరిచర్య నిమిత్తం, ఒక ఆత్మను రక్షించటం నిమిత్తం ప్రయాస పడతా ఉంటాం. చూడు, ప్రయాస పడుతున్నప్పుడు ఆ వ్యక్తి మారడం, మారకపోయినా పదేళ్ళు ఇంటికి వెళ్తాం, పదే వెళ్తాం. ఎందుకు వెళ్తాం? డబ్బు కోసం కాదు, డబ్బు కోసం కాదు. వాడు ఆత్మను రక్షించాలి, వాడు ఆత్మను రక్షించాలి. ఒకరోజు అనుకుంటాడు, నేను తృణీకరిస్తున్నాను, నన్ను చెయ్యి అంటున్నాను, నేను విన్నంటున్నాను, ముఖం మీదే తలుపేసుకుంటున్నాను, వద్దు వద్దు అంటున్నాను. అయినా ఎందుకు అంత మాట వస్తున్నాడు? దయ పుడుతుంది అతనిలో. చూసారా, దయ పుడుతుంది అతనిలో. అర్థమవుతుందా? ఒకే ఒక్క ఘాటు మాట వలన దూరం చేసేసుకుంటున్నాం. దయ పుట్టాలి అంటే చాలా దీర్ఘశాంతం ఉండాలి, చాలా దీర్ఘశాంతం ఉండాలి. ఏంటి, యేసుక్రీస్తు ఎంత ఓర్చుకున్నాడు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత ఓర్పు! ఆ ఓర్పు క్రైస్తవుల్లో ఉండాలి ప్రియమైన వాళ్ళరా. ఒకసారిగా తీగ తెగిపోయినట్టుగా మాట్లాడామనుకోండి ఉదాహరణకి, అది ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి, అంతేనా? ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. ఏమండి, దేవుని కోసం వచ్చారు, దేవుని వాక్యం విందామనుకుంటున్నారు, దేవుని వాక్యం ప్రకారం బతకాలనుకుంటున్నారు. అలా బతకాలనుకుంటున్న వారికి చక్కని వాక్యం చెప్పి వాళ్ళ ప్రవర్తన మార్చుకునేటట్లుగా చక్కని బోధ చేస్తే ఎంత బాగుంటుందండి. వాళ్ళ మొఖాలు చూపించి, నువ్వు వ్యభిచారివి, నువ్వు దుర్మార్గాలవి, నువ్వు భయంకరమైన దానివి, దేవుడి కోసం నువ్వు బతుకుతలేదు అని సన్నాహనుకో సపోజ్ 10 సార్లు వాళ్ళు ఏమంటారో, బాబా ఎక్కడ చూద్దామన్న, ఈ భయంకరంగా ఉందిరా బాబు, ఇంకో దిక్కును పోదాం అనుకుంటారు. ఇంకో దిక్కును పోవడం అంటే అర్థమేటో తెలుసా? సత్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారకుడు ఎవరయ్యారు? నువ్వే. చూశారా, ఇదిగో ఎంత దాసులుగా అప్పగించేసింది. తగ్గింపు జీవితం ఎవరో, అండ్ తల్లి తగ్గించుకోవడానికైనా ఇష్టపడుతుంది, కానీ కొడుకు తగ్గించుకోవడానికి ఇష్టపడుతుంది ఏ తల్లైనా? చెప్పండి, కొడుకును తగ్గింపు జీవితానికి ఒక దాసుడిగా అప్పగించేసింది. ఈమె హన్న ఎలాగైతే దాసుడిగా అప్పగించిందో, దేవుడు కూడా తన కుమారుని దాసుడిగా అప్పగించాడు. ఇప్పుడు నిర్ణయం నీదే. నీ కొడుకును దాసుడిగా అప్పగిస్తావా? చెప్పండి, అప్పగించగలమా? దేవుని పరిచర్యలో నలగొట్టగలమా? స్కూల్లోనైతే ఎందుకు కొట్టారని అడిగామనికి బాగా చదువుతలేదండి అంటారా? అక్కడ కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, తన్నినా పర్వాలేదు. ఇక్కడ మాత్రం పొరపాటున, ఒకవేళ పొరపాటున పాఠాలు సరిగ్గా చదువుతలేదనేసి పొరపాటును కానీ ఆ పిల్లవాడిని కొంచెం గసిరితే వచ్చేవారి నుంచి సండే స్కూల్కి వెళ్ళకరోయ్. ఇంకో ఈయన కాకపోతే ఇంకొక ఆయన ఉన్నాడు అంటారా? అంటారా? ఏమండి, కత్తించైన పిల్లలకి వాక్యాన్ని చెప్పాలండి. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఇదిగో హన్న తన కుమారుని దాసునిగా అప్పగించింది.
యేసుక్రీస్తుల వారిని తండ్రి అయిన దేవుడు దాసుడుగా పంపించాడు. నీ పిల్లలను దాసులుగా చూసి పరలోకంలో చూస్తారో, లేకపోతే ఈరోజు గొప్పవారని కొని చూసి వాడిని నరకంలో చూస్తారో మీ ఇష్టం. అంటే అర్థమవుతుందా? తగ్గింపు జీవితం కావాలి, సహనం కావాలి. ఆ సహనం లేకపోతే ఎవరిని మార్చండి, ఎవరు దేవుని దగ్గరికి రారు. ఇంకా మంచి మాటలు ఉన్నాయి, చక్కని మాటలు ఉన్నాయి, మాటలన్నీ వినండి. దయచేసి అపార్థం చేసుకోకండి. దయచేసి ప్రతి కార్యక్రమం కూడా దేవుని యొక్క మహిమార్థమై చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాకనికరం గల మా పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. నాయన, తెలియక పాపం చేస్తున్నప్పుడు తెలియపరచవలసిన అవసరం ఉంది. తెలియపరచినా కొందరు అంగీకరించినప్పుడు కొంత సమయము వెచ్చించవలసి ఉంది. సహనముతో ఎదురు చూస్తాం వాళ్ళ మార్పు కోసం. నువ్వు అనుగ్రహించిన నీ మహాకృపను బట్టి నీ పిల్లలకు ప్రభు రక్షణ కలిగించండి. దుష్టత్వము నుండి మళ్లించుడే గొప్ప ఆశీర్వాదకరమని మీరు సెలవిచ్చిన మాట ప్రకారం దుష్టత్వంలో పిల్లలు ఉంటే వారిని మళ్లించే భాగ్యాన్ని అనుగ్రహిస్తారని, కొద్దిపడి ప్రార్థన నీ పాసన్నిధి చేర్చుకుంటారని, తొందరలో రాని ఉన్న యేసుక్రీస్తుల వారి అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయంతో వెళ్ళుకుంటున్నాం తండ్రి. ఆమే. ప్రియులారా, చిన్న ప్రకటన ఉంది, దయచేసి గమనించండి. మరి